ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతికి మమ్మీని పాట పాడమంటే పాడింది, సో ఆ ఫస్ట్ ఆ వీడియో పెట్టాలనిపించింది, పెట్టాను. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు కూడా. నిన్నైతే చెప్పడానికి వీలవలేదు, సో అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోండి. చెప్పు మమ్మీ. చెప్పండి. అందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పు. అందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. బాగా సెలబ్రేట్ బాగా సెలబ్రేట్ చేసుకోండి, ఆనందంతో ఉండండి, పిల్లల పాపలతో చక్కగా ఉండండి. మా డాడీ లేరు, మా తమ్ముడు లేరు, మా అవ్వ వంటలు అవుతున్నాయి అన్నమాట, అక్కడ ప్రిపరేషన్స్ వడలేస్తుంది మా మమ్మీ.
సో ముందు క్లిప్పింగ్ చూసారు కదా, మమ్మీ అయితే మాట్లాడింది, అందరికీ విష్ చేసింది. సో అందరికీ మా ఫ్యామిలీ తరపున కూడా విషెస్ చేస్తున్నాము. సో ఫుడ్ ప్రిపరేషన్స్ అయితే మమ్మీ ప్రిపేర్ చేసింది, కానీ నేనైతే అవేం షూట్ చేయలేదు. వడలు చేసింది, కాకపోతే ఫస్ట్ టైం చేసింది అనమాట. షేప్ అయితే సరిగ్గా రాలేదు, కానీ టేస్ట్ అయితే బాగుంది. సో అది నెక్స్ట్ ఏంటంటే, నేను సంక్రాంతికి శారీ అయితే కట్టుకున్నాను. ఈ శారీ వచ్చేసరికి సిఎంఆర్ సెంటర్లోనే తీసుకున్నాను. బ్లౌజ్ అయితే ఇలాగ మగ్గం వర్క్ విత్ నెట్తో చేయించుకున్నాను అనమాట మా ఇంటి దగ్గరే. సో నాకు చాలా నచ్చింది శారీ కూడా. కాకపోతే ఏంటంటే, ఈ శారీ నేను కట్టుకోవడానికి 3.5 అవర్స్ పట్టింది. అస్సలు ఆ ప్లేట్స్ అనేవి సరిగ్గా రాలేదు. మా హస్బెండు, మా సిస్టరు, మా మమ్మీ అందరం కుస్తీలు పడ్డాము, అస్సలు సరిగ్గా రాలేదు. సో ఫైనల్లీ శారీ అయితే కట్టేసుకున్నాను. కట్టేసుకున్న తర్వాత ఇది చాలా చిన్న వ్లాగ్ అండి భోగితో కంపేర్ చేస్తే, ఎందుకంటే మేము ఈవినింగే రాజమండ్రి అయితే బయలుదేరాం అనమాట. ఏం చేయాలి ఇంట్లో ఉండని చెప్పేసి ఇక్కడ మనకి దగ్గరలో సిఎంఆర్ సెంట్రల్ మద్దిలపాలెంలోని ఏవైనా ఫెస్టివల్స్ అయితే బాగా చేస్తారనమాట. సో అక్కడికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గోల్డ్ షాప్కి వెళ్ళామన్నమాట. అది నాది మంగళసూత్రం ఏంటంటే చైను కొంచెం ఎక్స్చేంజ్ చేద్దాము, గోల్డ్ రేట్ అయితే ఎక్కువ ఉంది కదా. సో అప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే సో చేంజ్ చేద్దాము, మంచిది కదా ఫెస్టివల్కి అనుకుంటే. సో కొంచెం రేటు చాలా ఎక్కువ ఉంది దానికి దీనికి కంపేర్ చేస్తేను. సో అలాగే ప్రైజెస్ అనేవి చాలా ఫ్లక్చువేషన్ వచ్చింది. సో ఇంకా అక్కడ ఎక్స్చేంజ్ చేయకుండా డైరెక్ట్గా అక్కడి నుంచి ఇక్కడికి మేము వచ్చేసామన్నమాట సెంట్రల్కి. ఇక్కడ ఏంటంటే సెంట్రల్లో మకర సంక్రాంతి కాబట్టి సో సెలబ్రేషన్స్ అనేవి బాగా చేశారు. సో ఇక్కడ కొంత టైం అయితే స్పెండ్ చేశాము. స్పెండ్ చేసి కొంచెం ఫుడ్ అయితే తినేసి లైక్ ఫుడ్ తినేసి ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ ఏంటంటే కొంత టైం స్పెండ్ చేసాము. టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళి ఫుడ్ తినేసిన తర్వాత మళ్ళీ మా సిస్టర్ ఏదో కొంచెం షాపింగ్ చేస్తాను అంటే ఇంకా మళ్ళీ ఇక్కడికే సెంట్రల్కి వచ్చాము. ఇక్కడ ఏవో రెండు ఒక డ్రెస్ ఒకటి తీసుకుంది, నేను ఒక డ్రెస్ తీసుకున్నాను. అవి మీకు కమింగ్ బ్లాగ్స్లో అయితే నేను షేర్ చేస్తాను. అప్పుడైతే నేను షూట్ చేయలేదన్నమాట ఏ వ్లాగ్ కూడాను, ఎందుకంటే మళ్ళీ ఇక్కడికే వచ్చాం కదా, మళ్ళీ ఎందుకు షూట్ చేయడమని నేను షూట్ చేయలేదు. సో ఇంకా ఎవరు హడావిడిలో వాళ్ళు ఉన్నారు. ఫుడ్ తినేసిన తర్వాత మాకు ఈవినింగ్ 5:30 కల్లా ట్రైన్ అనమాట. యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే భోగి రోజు ఉండి సంక్రాంతి ఈవినింగ్ కల్లా బయలుదేరి, నెక్స్ట్ ఏంటంటే సంక్రాంతి ఈవినింగ్ నుంచి కనుమకి రాజమండ్రిలో ఉందామని అనుకున్నాము. సో నెక్స్ట్ డే ముక్కనుమ రోజు మార్నింగ్ బయలుదేరామన్నమాట. సో ఈవినింగ్ 5:30కి వెళ్తే మేము వెళ్ళేసరికి అప్రాక్స్ 9:30 అలా అయిపోయిందనమాట రాజమండ్రి. సో మీకు కనుమ వ్లాగ్ కూడా వస్తుంది, ఇది సంక్రాంతి వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను కదా, దీని తర్వాత కనుమ వ్లాగ్ కూడా వస్తుంది. సో అది కూడా కొంచెం చాలా బాగుంటుంది. కోడి పందాలు అవి వాటికి చూడడానికి వెళ్ళాము. సో విలేజ్కి వెళ్తే కొంచెం ఆ విలేజ్ వైబ్స్ అనేది వస్తుంది కదా. సో ఆ వ్లాగ్ కూడా పోస్ట్ చేస్తాను ఈ వ్లాగ్ పోస్ట్ చేసిన తర్వాత.
షాప్కి అయితే వెళ్ళాము. లేడీస్ వేర్ మీద మెన్స్ వేర్ మీద ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమో అని, ఏమీ ఆఫర్స్ అయితే లేవు. అక్కడ స్టాక్ కూడా అంత ఏం బాగాలేదన్నమాట, అంతా ఓల్డ్ స్టాకే ఉంది. సో తర్వాత బయటకు రాగానే క్రీమ్ స్టోన్కి వచ్చాము. క్రీమ్ స్టోన్లో ఐస్ క్రీమ్స్ చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఇది నట్స్ ఐస్ క్రీమ్ అనుకుంటా, ఓవర్లోడెడ్ నట్స్ ఐస్ క్రీమ్, నాకైతే చాలా ఇష్టము. ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, బయట మీరు సెంట్రల్ నుంచి వచ్చేస్తే మనకి మిస్ రోజ్ మిల్క్ అని ఉంటుంది. మీకు ఎంతమందికి రాజమండ్రిలో కోవా రోజ్ మిల్క్ ఇష్టం అనేది నాకు కింద చెప్పండి. నేను అక్కడ ఒక్కసారే ట్రై చేశాను, కోవా రోజ్ మిల్క్ మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట. ఇక్కడ మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్, ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి. సంక్రాంతి వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.